త్వరగా కట్రా గుండు. కడుతున్నాను ఉండండి, కంగారు పెట్టకండి. నీకు ఎందుకు సార్ ఈ శ్రమ? శ్రమ పడుతున్నది వాళ్ళు, మనదంతా డ్రామా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చూసేస్తాను. రారా రవిరా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. అన్నయ్య, ఏమిటి హెడవడంతా? చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందిరా, ఈ రోజే పెళ్లి. గుడ్ న్యూస్ అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ లోటు రాకుండా పెంచావు, పెద్ద చదువులు చదివించావు, చెల్లాయికి పెళ్లి చేస్తున్నావు. చెల్లాయి పెళ్లి ఏం చేయటం లేదురా, ఆ క్రెడిట్ నీదే. నాదా? అవునరా, నీకు కూడా ఓ సంబంధం ఖాయం చేశాను. నీకు కాబోయే మామగారు ఇచ్చిన డబ్బుతో ఈ పెళ్లి చేస్తున్నాను. నాతో చెప్పకుండా ఎందుకు చేసావు పని? రవి, అర్జెంటుగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసాయి. నేను మాట ఇచ్చానురా. అంటే నన్ను నమ్ముకున్నావా? నమ్ముకోవటం కాదురా, నమ్ముకున్నాను. ఏ అన్నమాట కాదని అనుకున్నాను. అసలు నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చావు? నా అన్న పోయాక పెంచమంటావా అని నిన్ను అడగకుండానే పెంచాను. చదువుకుంటావా అని నిన్ను అడగకుండానే చదివించాను. నీకేం కావాలో నాకు తెలుసుననే నేను ఎప్పుడు ఏమీ అడగలేదు. ఇది కూడా అలాగే అనుకున్నాను. సారీ అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏంటి, రామాయణంలో ముగ్గురు తమ్ముళ్ళున్నారా? భారతంలో నలుగురు తమ్ముళ్ళున్నారా? వాళ్లకి తీసిపోనివాడు మీ తమ్ముడా? విశ్వాసం లేని లాంటి నీచుణ్ణి. ఇది మా కుటుంబ విషయం, ఇందులో మీ జోక్యం అనవసరం. తప్పు నాది, నా తమ్ముడు ఎవరినో ప్రేమించిన విషయం తెలియక నేను మీకు మాట ఇచ్చాను. నీ మాట నమ్మి నేను నీకు లక్ష ఇచ్చాను. నీ మాట నువ్వే ఉంచుకొని నా లక్ష నాకు ఇచ్చే. ఆ డబ్బు పెళ్లివారికి ఇచ్చాను, త్వరలోనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అంతా కుదరదు, నువ్వు వెంటనే ఇవ్వకపోతే పెళ్లి వాళ్ళని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందయ్యా, మామూలుగా అయితే అప్పివ్వనని నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న డ్రామా. లక్ష్మీపతి, నోరు దారితే చేయి దారాల్సి వస్తుంది. ఓహో, అంత పౌరుషం ఉన్నవాడి మీద నా డబ్బు నాకు ఇచ్చే. ఇస్తాను, 10 నిమిషాల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఉండు. ఇదిగో మీ లక్ష, తీసుకుందా చేయండి. గుండు, అన్నయ్య 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాడు? శాపం మేశారమ్మ. గుండు, అన్నయ్య నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసమ్మా. అన్నం పెట్టి అమ్మలాంటి శాపను ఎందుకు అమ్మేశావనేగా? అమ్మే బతికుంటే నీ పెళ్లి ఘనంగా జరగటం కోసం ఎలాంటి త్యాగమైనా చేసేదమ్మా. ఇంకేం ఆలోచించుకో. ఇదిగోండి అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే. కాంతమ్మా, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి, సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు, 1 కోటి రూపాయల ఆస్తి కలిసి వచ్చింది. అరే రే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటే, మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కోడలు, ఆ పిల్ల అడుగు పెట్టిన వేళ విశేషం. గెలవు అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అది నిజమే. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి, కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా?
నిన్న జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాలు జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది. కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్లీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచికమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు, అతన్ని వెళ్ళి కలవండి. ఇదిగో అతని అడ్రస్. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. నేను రాధిక ఆప్తే. కోసం కష్టపడి నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.